फ्रेंड्स वेलकम टू माय चैनल मैं चैनल हेयर स्टाइल चूपना सो इधे नैन विधा साइड की दुबकोनी टिकटॉक्स विधा सो मेरे मुझे एलाइना पेको अल्लुना अल्लुच लेदे ट्विस्ट आईना चयु बटना सो ई विधा फोर सेक्शंस हेयर अने फोर सेक्शंस तीसुकोनी तरवाता मध्यलो हेयर एंड चिवर हेयर लास्ट हेयर एंड मध्यलो दी ट्विस्ट चेयालन्नमाट सो नेनु इप्पुडु चूपिस्तानु चूडंडी सो ई विधंगा उंदी कदा लास्ट दी मनं ट्विस्ट चेयाली एंड मध्यलो वदिलेसि मल्ली सेकंड दी ट्विस्ट चेयाली सो मनं वन सेक्शन तीसुकुन्नाम कदा आ वन सेक्शन लो नुंची टू सेक्शन्स गा डिवाइड चेसुकोनी ई विधंगा ट्विस्ट चेसुकोवाली सो ई विधंगा ट्विस्ट चेस्तू उंडालन्नमाट चेसिन तर्वात लास्ट लो रब्बर वेसेयाली अंड लास्ट दी मल्ली लास्ट दी ट्विस्ट चेस्तुन्नानु दांट्लो रेंडु भागाल किंद తీసుకొని దాని కూడా సేమ్ ప్రాసెస్ లో డివైడ్ చేసుకో ట్విస్ట్ చేయాలి సో హెయిర్ అంతా కూడా డిస్టర్బ్ చేస్తే నేను మెడ వైపు వేసుకున్నాను చాలా చాలా డిస్టర్బెన్స్ చేస్తుంది నా హెయిర్ అయితే అస్సలు కోఆపరేట్ చేయట్లేదు నా హెయిర్ అయితే చాలా చాలా డిస్టర్బెన్స్ చేస్తుంది చాలా నేర్చుకొని మరి మీకోసం షేర్ చేస్తున్నాను సో రెండు కూడా ఈ విధంగా సారీ రెండు కూడా ఈ విధంగా చేసుకొని మనం జడ అనేది వేసుకుందాం ఇప్పుడు సో ఈ విధంగా ఉండాలన్నమాట లూస్ హెయిర్ అనేది మధ్యలో ఉండాలి చూపించాను కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ ట్విస్ట్ చేసింది ఆ లూస్ హెయిర్ కి కిందికి వెళ్ళాలన్నమాట ఓకేనా కిందికి వెళ్ళాలి సో చూడండి ఇలా కిందికి వెళ్ళాలి అండ్ सो मैं वीडियो चूस्ते ईजी अर्थम टू टाइम्स मन प्राक्टिस कजी अर्थम वे सो मन ट्विस्ट एक्स आकार एंड लूज हेयर एक्स आकार सो वाट पैन की विधा वेस्तू अल्लन एंड अल्ली मन वाट पैन को यह विधा वेस्तू अल्लि सो इला अल्लते सो एक्स आकारంలో రావాలన్నమాట एक्स ఆకారంలో వస్తే గనుక మనం హెయిర్ అనేది లూస్ హెయిర్ అనేది మనం లూస్ చేసినట్లయితే ఇంకా ఇంకా నీటిగా కనిపిస్తది నేను లాస్ట్ లో పూర్తిగా చూపిస్తాను చూడండి సో ఇంకా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేషన్ చేసుకోండి అండ్ తప్పకుండా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి యూస్ అవుతుంది వాళ్ళకి కూడా సో ఈ హెయిర్ స్టైల్ అనేది మీరు ఫంక్షన్స్ కి పార్టీస్ కి కూడా వేసుకోవచ్చు చాలా చాలా నీటిగా కనిపిస్తది అండ్ ఎక్కడ కూడా మనకి చిక్కులు అనేది రాకుండా ఉంటదన్నమాట సో ఈ విధంగా కొంచెం లూజ్ అనేది చేయాలి చేసిన తర్వాత ఫైనల్ లుక్ అనేది చూడండి చాలా చాలా నీటిగా కనిపిస్తదన్నమాట సో మనం అల్లిన తర్వాత ఈ హెయిర్ స్టైల్స్ కి అయితే నేను చూపించే హెయిర్ స్టైల్స్ కి అయితే ఖచ్చితంగా మనం లూస్ అనేది చేయాలి చేసినట్లయితేనే మధ్యలో మనకి ఎక్స్ ఏ ఆకారం ఏదైతే ఉందో అది మంచిగా కనిపిస్తదన్నమాట సో డెఫినెట్లీ యు మీకు యూస్ అవుతుందని అనుకుంటున్నాను సో చూసారు కదా ఫైనల్ లుక్ అనేది చాలా చాలా బాగా కనిపిస్తుంది కదా సో మీకోసం నేను చాలా సార్లు ట్రై చేసి వేసి చూపించాను సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి నా కష్టానికి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే కాకుండా నా హెయిర్ అంతా కూడా ఊడిపోతూ ఉందన్నమాట ఈ హెయిర్ స్టైల్స్ వేయడం వల్ల చాలా ఊడిపోయింది అంటే చిక్కులు ఎక్కువ ఉన్నాయి నాకు ఈ మధ్య నేను షాంపూ గాని ఆయిల్ గాని కండిషనర్స్ గాని యూస్ చేయట్లేదు సో అందుకని చాలా చాలా ఎక్కువ అయిపోయిందన్నమాట చిక్కులు సో definitely try చేయండి తప్పకుండా వస్తుంది మీకు సో x ఆకారంలో రావాలని చెప్తున్నాను సో
ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను అండ్ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకోండి. దాని ద్వారా నేను ఎప్పుడు కొత్త వీడియో చేస్తే మీ వరకు నోటిఫికేషన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మళ్ళీ మంచి హెయిర్ స్టైల్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.